బీజేపీ విభేదించిందంటే ఒక అర్థం ఉంది. ఎందుకు వాళ్ళకేదో హోదా అనేటువంటి పాయింట్ పెట్టుకునేసి అనేసి మధ్యలో పవన్ కళ్యాణ్కి ఎందుకు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అసలు బీజేపీ కళకి ఏం కూడా వచ్చింది పవన్ కళ్యాణ్కి? ప్రత్యేక హోదా 2016లోనే అతను మాట్లాడాడు. ప్యాకేజీ ఏంటి, లడ్డూలు ఏంటని, అటు చంద్రబాబుని తిట్టాడు, ఇటు బీజేపీని తిట్టాడు, మోడీని తిట్టాడు, అంతా అయిపోయింది. ఇంకేముంది అసలు కేంద్రంతో లడాయి? అది తీసుకున్న చంద్రబాబే తర్వాత కూడా 2 ఏళ్ల పాటు దాంతోనే ఉన్నాడు కదా. అసలు ఈయన ఎందుకు బయటకు వచ్చినట్టు? ఎవరికైనా ఒకసారి గుర్తుందా పోనీ బయటకు వస్తున్నట్టు ఏమైనా చెప్పాడా? తెలుగుదేశం నుంచి బయటకు వచ్చాడు కరెక్టే, బీజేపీతో బయటకు రావడానికి రీజన్ ఏంటి? అసలు ఎవరికి అర్థం కాలేదు. ఆ ముక్కేనేనన్న, అసలు బీజేపీతో ఈయన ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అంటే అబ్బాయి అది రాష్ట్రంలో అధికారంలోకి రావడానికండి అన్నారు. గుడ్, అప్పుడు ఎవరిని తిట్టాలి? అధికారంలో ఉన్న బాబుని తిట్టాలి. జగన్ని తిడితే ఏంటి? అంటే చంద్రబాబు పని అయిపోయిందని మా వాడు మాట్లాడేసేటప్పుడు పడిపోయాడు ఆయన. చంద్రబాబు ఇక జగన్ పడగొట్టడానికండి. గుడ్, ఇప్పుడంటే జగన్ పడిపోలేదా? బాబు మాత్రమే పడిపోయాడు కాబట్టి బాబు గురించి మాట్లాడలేదా? జగన్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నట్టు? బేసిక్గా ఇద్దరి మీద మాట్లాడాలంటే అప్పుడు మాట్లాడాలి. ఇంకోటి ప్రతిపక్షాలు కలుసుకోవడం కామనే కదా చంద్రబాబుని కలవడం. జగన్తో ఎప్పుడైనా కలిశాడు అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? 2018 తర్వాత జగన్తో ఎప్పుడైనా కలిశాడా పవన్ కళ్యాణ్? లేదు. మరి ఇంకేంటి లెక్క? 14 నుంచి 19. ఇంకోటి జగన్ ఇతని పిలుపుకి స్పందించి వైజాగ్ వెళ్తే ఈయన ఎలాగొండ ఆగిపోయాడు? జగన్ ఎయిర్పోర్ట్ లేపింది ఏంటి అప్పుడే కదా, పిలిపించిందేమి పవన్ కళ్యాణ్, వెళ్తానన్న జగన్మోహన్ రెడ్డి, వెళ్తే ఆపింది జగన్ని, కనీసం స్పందించలేదు పవన్ కళ్యాణ్. ఎందుకు అరెస్ట్ చేశారు ఇది తప్పని కూడా. అట్లాగే అసలు కేంద్రంలో రాజీనామాలు చేసింది ఎవరు? ఎవరు పిలుపుకి? పవన్ కళ్యాణ్ పిలుపుకే కదా జగన్ చేసింది, రాజీనామాలు చేయించింది. నువ్వు రాజీనామా చేయి, అవిశ్వాస తీర్మానం పెట్టు, నేను వచ్చి అన్ని రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడతాను, 10-15 పార్టీలతో నేను మాట్లాడి తెప్పిస్తానన్నాడు. పవన్ కళ్యాణ్ పిలుపుకి స్పందించి అవిశ్వాస తీర్మానం పెట్టినోడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి. మరి పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడాడు ఎవరితోనా, ఒక్కళ్ళతోనన్నా? లేదు. ఆ తర్వాత నువ్వు రాజీనామా చేయన్నాడు ఇక దానికి. రాజీనామా చేసాడు జగన్, చేయించాడు కదా.